ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం జర్నలిస్టుల ఆధ్వర్యంలో బోత్ ఎక్స్ రోడ్ వద్ద లైట్ ఏర్పాటు కొరకై చందన స్వీకరణ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బోత్ మండల కేంద్రం నుండి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, నాగపూర్ ఇలా దూర ప్రాంతాలకు హాస్పిటల్ కోసమో, ఉద్యోగ విధుల్లో భాగంగానో, ఇతర పనుల నిమిత్తమో వెళ్లి ప్రయాణికులు పనిలో పడి ఆలస్యమైతే తిరిగి బోత్కి రావాలంటే బస్సుల సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంటాయని, దీంతో నేరుగా బోత్కి బస్సులు లేని కారణంగా మధ్యలో బోత్ నియోజకవర్గానికి ముఖద్వారమైనటువంటి బోత్ ఎక్స్ రోడ్ వద్ద దిగాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. అక్కడ కనీసం లైట్ సౌకర్యం కూడా లేకపోవడంతో ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బందిగా తయారైందని, అక్కడ మగవాళ్ళకే దిగడం ఇబ్బందిగా ఉంటుందని, అలాంటిది పిల్లలతో ఆడవాళ్లతో అక్కడ దిగాలి అంటే ప్రజలు ఉలిక్కి పడుతున్నారని తెలిపారు. దీని గురించి పాలకులను, అధికారులను ఎన్నో సంవత్సరాల నుండి సంప్రదిస్తున్నా వారు కాలయాపన చేస్తూ ఉన్నారే తప్ప పట్టించుకొని పనిచేసేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జర్నలిస్టులే స్వయంగా చందాలు స్వీకరిస్తూ అక్కడ లైట్ ఏర్పాటు కోసం కృషి చేయడం చాలా అభినందించదగ్గ విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చందాలు ఇస్తున్నారని తెలియజేశారు. Maybe you put it in. Maybe you put it in.
బోత్ నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారికి 11 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం పూట సాయంత్రం పూట వారి యొక్క గమ్యస్థలాలకు చేరాలనుకుంటే ఎక్స్ రోడ్నే సెంటర్ పాయింట్గా ఎంచుకోవడం అనేది జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి లైటింగ్ సౌకర్యం అనేది లేకపోవడం వల్ల, చీకటి అనేది సాయంత్రం టైంలో ఏర్పడడం వల్ల దిగడానికి ప్రజలు అనేది జంకుతున్నారు. సో అక్కడ అనేక సమస్యలు కూడా ఉండడం అనేది జరిగింది. ఎందుకోసమంటే అడవి ప్రాంతం, ఏవైనా అడవి జంతువులు రావచ్చు, లేదా అంతర్రాష్ట్ర రోడ్లు కూడా ప్రయాణం జరిగే అవకాశాలు ఉన్నాయి, కావున ప్రజలకు సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంది. గతంలో కూడా ప్రభుత్వాల తరపున అధికారుల తరపున ఎన్నో హామీలు ఇచ్చినా కానీ అక్కడ లైటింగ్ అనేది ఏర్పాటు చేయలేకపోయారు. కానీ బోతుకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కలిసి స్వయంగా తామే చందాలు వేసుకొని అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి శుభ పరిమాణం, ఒక ప్రభుత్వం యొక్క 4వ పిల్లరే జర్నలిస్టుగా చెప్పవచ్చు. కావున వీరే ఈ కార్యక్రమానికి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి సమస్యలు మరిన్ని కూడా మీరు తీరుస్తారని మేమైతే ఆశిస్తున్నాం. ఈరోజు బోత్ పట్టణ ప్రాంతంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో బోత్లోని ఎక్స్ రోడ్ ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు చేయడానికి చందాలు చేయడం జరిగింది. ఇంతకన్నా దురదృష్టం మరొకటి లేదు. ఎందుకు అంటే ఈరోజు చందాలు చేసి మరి ప్రజాసేవ కోసం వాళ్ళు లైట్లు అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది చాలా బాధాకరం. బోత్ ఒక నియోజకవర్గమై ఉండి ఎక్స్ రోడ్ వద్ద అక్కడ చాలా అంతర్రాష్ట్ర రోడ్డు కూడా అక్కడ నుంచి సొనాల నుంచి వెళ్తుంది, అలాంటి ఎక్స్ రోడ్ కార్నర్గా నిలుస్తుంది. సో అలాంటి ఎక్స్ రోడ్ దగ్గర లైటింగ్ లేక చిమ్మ చీకటి ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ భయానక పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని పలుమార్లు రిపోర్టర్స్ కూడా చాలాసార్లు పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని. అనేక నాయకులు, బోత్కి సంబంధించిన అనేక నాయకులకు కూడా చాలాసార్లు విన్నవించడం జరిగింది. వాళ్ళు అవును అని మాట దాటిస్తున్నారే తప్ప ఏనాడు దాన్ని పట్టించుకోలేదు. దాన్ని చూసి గమనించిన బోత్ జర్నలిస్టులు బోత్లోని అక్కడ ఎక్స్ రోడ్ దగ్గర లైట్లు ఏర్పాటు చేయడానికి బోత్ ప్రాంతం మొత్తం చుట్టుముట్టి చందాలు చేసి అక్కడ లైట్లు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యారు. ఇది బాధాకరమైన విషయము. అయినా వాళ్ళ స్ఫూర్తికి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ నాయకులకు. మీరు చేయకపోతే ఏంటి, ప్రజలు తామే స్వయపాలన చేసుకోవడానికి తయారున్నారు, రెడీగా ఉన్నారు. సో ఇకనైనా అధికారులు కానీ, ఇకనైనా నాయకులు కానీ కళ్ళు తెరిచి అక్కడ లైట్లు ఏర్పాటు చేసి బూత్ని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అనేక మార్లు ఇక్కడ ఏది ఏమైనా చందాలు చేసే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా మినీ స్టేడియం కోసం చందాలు చేయాల్సిన పరిస్థితి. ప్రతి అభివృద్ధిని ఇలా చందాలు చేస్తూ పోతే మరి నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంది ఎందుకు అన్న ప్రశ్న ఖచ్చితంగా లేవని లేస్తుంది. సో నాయకులారా, గమనించండి, మిమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజాసేవలు తీర్చడానికి, ప్రజాసేవలు సృష్టించడానికి కాదు. ఇకనైనా మేలుకొని ప్రజా సమస్యలపైన దృష్టి సారించి వాటిని తీరుస్తారని ఆశిస్తూ సెలవు.